అత్తది కొన్నేళ్ళు కోడలిది కొన్నేళ్ళు అన్నట్టే ఉన్నదిగా రాజకీయాల తీరు. ఆలుపోయి ఈళ్ళొచ్చినా ఈలుపోయి ఆళ్ళొచ్చినా ఇవ్వదాలు చెల్లించుకుంటున్నారు. కార్ పార్టీ పవర్లున్నప్పుడు పైరవిలు చేయించుకొని చాలా మంది అనర్హులు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు అన్న మాటలు వినబడ్డాయి. ముఖ్యంగా భూమి జాగాలు బాగున్నోళ్ళు, కొడుకులు బిడ్డలు గవర్నమెంట్ జాబులు చేస్తున్నోళ్ళు, లక్షలు వేల రూపాయల కిరాయిలు వచ్చిన కూడా పెన్షన్లు తీసుకుంటారని ఇంకా ఎల్లు తేలిందట. అగో అసంటులు అందరి పెన్షన్లు ఎగరగొడతామని అంటున్నాడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు. గత ప్రభుత్వంలో పైరవీలు చేసుకొని అర్హత లేని వాళ్ళు ఎవరైనా ఆసరా పెన్షన్ తీసుకొని ఉండి ఉంటే అది ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ పార్టీ అని చూడదు. అర్హుడైన వాడికే పెన్షన్ ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పైరవీలు చేసుకొని ఎవడన్నా తీసుకున్నా ఆ పెన్షన్ ఊడిపోతుంది తప్ప ఇప్పుడు ఉండదు. నిజంగా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకే పెన్షన్ వస్తుందని కూడా ఈ వేదిక ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. నాట్ ఓన్లీ పాలేరు నియోజకవర్గం, రాష్ట్రంలో అయ్యాలేదో మాకు అధికారం ఉందని 30 ఏళ్ళలోడికి పెన్షన్ ఇస్తే కళ్ళు మూసుకొని 70 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వకుండా ఉంటే కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఉండదు. 30 ఏళ్ళలోడికి ఇచ్చినోడికి కట్ చేస్తుంది, 70 ఏళ్ళు ఉన్నోళ్ళకి పెన్షన్ ఇస్తుంది. అది ఏ పార్టీ అన్నా కానీ ఇది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అప్పుడు పెన్షన్ల కోసం పైరవీలు చేయించుకున్నారు, వాళ్ళందరినీ ఎరేసి ఎగరగొడతామని అంటున్నాడు. ఖమ్మం జిల్లానే కాదు మొత్తం రాష్ట్రమంతా ఇదే పని చేయబోతున్నామని అంటున్నాడు. అయితే అర్హత లేకుండా పెన్షన్లు ఎట్లిస్తారు? అప్పటి ఆఫీసర్లు గంత గుడ్డిగట్ల పనిచేసిరో తెలియదు. ఎవరికైనా పెడతానంటే ఆశ కొడతానంటే కోపం వస్తుంది. సడన్ గా పెన్షన్లు ఆపేస్తామంటే పైరవీలతోటి పెన్షన్లు తీసుకున్న వాళ్ళకు బూగులే అవుతుంటది. అర్హత లేని వాళ్ళకు 10 మందికి ఇచ్చినా ఫరక పడదు, కానీ అర్హత ఉన్న ఒక్కరికి పెన్షన్ కోత పెట్టినా అది మంచి పని అనిపించుకోదు సారు. మరి ఆ ముచ్చట జాగ్రత్త ఎంక్వైరీ చేసుకోవాలి. అనర్హులను ఎరేస్తే మంచిదే కానీ అర్హులకు అన్యాయం కాకుండా చూడురి. తెలంగాణలో 8 సీట్లు గెలిచే వరకు 7.5 జోష్ వచ్చింది బీజేపీలకు. అదే ఊపుతోని పార్టీని ఇంకింత పైకి తెచ్చేటందుకు ఉరుకులాడుతున్నారు. ఈ తాప బీజేపీకి వెళ్లి గెలిచిన కిషన్ రెడ్డి సార్కు కేంద్ర మంత్రి పదవి, బండనకు సహాయ మంత్రి పదవులు వచ్చినాయి. ఇక ఒక్కరికే 2-3 పదవులు ఉండొద్దన్న రూల్ నడుస్తున్నది బీజేపీలో. దాని ప్రకారంగా పార్టీలో జల్దిలే మార్పులుంటాయి అని చెప్పిండు కిషన్ రెడ్డి సారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే అట్లానే వరకలా కిషన్ రెడ్డి సార్ ప్రెసిడెంట్ గిరిని వేరేటోళ్ళకి అప్ప చెప్తారన్న ముచ్చట్లు వినబడుతున్నాయి. ఇక దాని తగ్గట్టు ఎవరు పైరవీలాలు చేస్తున్నారట. ముఖ్యంగా మంత్రి పదవి వస్తుందని బాగానే ఆశలు పెట్టుకున్న ఈటల రాజేందర్ సారు. అయితే కట్టర్ బీజేపీలకే మంత్రి పదవులు వరించినాయి, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి లేదు. ఇక కిషన్ రెడ్డి సార్ మళ్ళా మంత్రి అయ్యే వరకు ఆయన చేతిలో పార్టీ పగ్గాలను ఈటల సార్ కప్ప చెప్తారని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అటు ఇదే పోస్ట్ కోసం సీనియర్లు కూడా చాలానే తనలాడుతున్నారు. గద్దాల డీకే అన్న మేడం కూడా లైన్లోనే ఉన్నది. మేడం అయితే కేంద్ర మంత్రి పదవి వస్తాయని చాలా ఆశలు పెట్టుకుంది, కానీ ఎందుకో రాలేదు. ఇక ప్రెసిడెంట్ అన్న వస్తే చేసుకుంటా అని దగ్గర వాళ్ళ దగ్గర అంటున్నదట. మీదికి పార్టీ ఏది చెప్తే దాని ప్రకారమే నడుస్తాను అంటున్నది, కానీ లోపల మాత్రం పదవి రాలేదన్న బాధ ఎత్తుందని అంటున్నారు. ఇక ఈటల సార్ కూడా ప్రెసిడెంట్ పదవి కోసం చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు అనిపిస్తుంది. మరి చూడాలి ఏమవుతుందో ఆఖరికి.